नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु कल्याणी अंदर की नमस्कार अंडी मरी रोजू तेलुगु देश पार्टी नायकुडु नारा लोकेश तेलंगाणा राष्ट्र नुंचि विशाखपट्नं वच्चि पर नीति मारिन राजकीय चेयडं ई रोजु मनंदरं कूडा चूसां निजंगा चेप्पालंटे ई रोजु डाक्टर सुधाकर् गारु मरणिंचडं चाला दुरदृष्टकरं अयिते मीकु अंदरिकी कूडा कोन्नि विषयालु चेप्पालि मरि डाक्टर सुधाकर् गारु बतुकुन्नप्पुडु मरि चंद्रबाबु अय्यन पात्रलो लोकेश मैं बोवरा पड़ने संगति आज पत्रा समस्या चेपन जरिए मैं यह मरने मैं डाक्टर सुधाकर् पेर तो मैं नीति मारे राजकीय लोकेशन मैं मी द्वारा मे अंदर जरूरत एंजु तम राजकीय प्रयोजन कोसम देश पार्टी वाल सुधाकर् बल संगति मैं मी द्वारा जरूरत मैं प्रभुत् बुरजलाने उदेश अभी तेलुगुदेश पार्टी वो कार्यक्रम से प्रजु नमर उदेश ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న డాక్టర్ సుధాకర్ గారిని మరి ఈ ప్రభుత్వంపై బుర్రజల్లే విధంగా రోజు పావులా వాడుకున్న సంగతి ఆ రోజు పత్రికా సమావేశంలో గతంలో చెప్పడం జరిగింది ఎందుకంటే 2019 ఎన్నికల్లో మరి ఆ రోజు పాయకిరేపడి తెలుగుదేశం పార్టీ టికెట్ డాక్టర్ సుధాకర్ గారికి ఇస్తా అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడు చంద్రబాబు గారికి చెప్పడంతో డాక్టర్ సుధాకర్ గారు పాప 2019 లో ఎన్నికల ముందు రాజీనామా కూడా చేసి తన వృత్తికి రాజీనామా కూడా చేసి మరి ఈ కాపీని కమిషనర్ కూడా అందిచేసిన సంగతి గతంలో మేము చెప్పడం జరిగింది పత్రికా సమావేశంలో మరి పాప ఉద్యోగాల రాజీనామా చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వక మరి మోసం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి నిజంగా చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే గతంలో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సుధాకర్ గారు మరి రీసెంట్గా సంతకం చేసి మరి కూడా మాస్క్ తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ రోజు చూస్తే ఆనాడు గత సంవత్సరం కరోనాపై మరి ఒక మున్సిపల్ ఆఫీసులో ఒక సమావేశం ఏర్పాటు చేశాం ఆ సమావేశానికి ఏఎస్పి గారు ఆ సిఏ గారు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు నేను అందరూ కూడా ఆ కరోనాపై ఒక సమీక్ష చేస్తున్న సమయంలో సాయంత్రం 5 గంటలకు చేస్తున్న సమయంలో దానికి ముందు ఒక గంట ముందు మరి డాక్టర్ సుధాకర్ గారు మరి అయ్యన్న పాత్రుడి ఇంటికి వెళ్ళి మరి సుమారుగా ఆ రోజు అయిన పాత్రుడి ఇంటికి మరి 3 గంటల 32 నిమిషాలకు వెళ్ళారని చెప్పి డాక్టర్ డైరెక్ట్గా మరి సుధాకర్ గారు మన అయిన పాత్రుడి ఇంటికి వెళ్ళి కారులో 3:32 నిమిషాలకి మరి వెళ్ళి మరి తిరిగి సుమారుగా మరి 5:16 నిమిషాలకు మరి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సంగతి కూడా చూస్తున్నాం అంటే సుమారుగా అయిన పాత్రుడితో సుమారుగా 1:44 నిమిషాలు మరి సుధాకర్ గారు మాట్లాడి పాపం ఆయన్ని ఒక పావులా వడుకోవడం కోసం మరి ఆయన్ని వెంటనే మేము ఎక్కడైతే సమావేశం ఏర్పాటు చేసామో ఆ మున్సిపల్ సమావేశం పంపించి మరి అక్కడ చాలా ఆర్ధాంతంగా ఒక ప్రభుత్వం బుర్రజల్లే విధంగా ఏదైతే అనుకున్నారో ముందుగా ఆ విధంగా వారి చేత అనిపించి చాలా దుర్మార్గం పని చేశారన్న సంగతి గతంలో కూడా మేము పత్రికా సమావేశం చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఆ తర్వాత జరిగిన సంఘటన జరిగింది కొద్ది రోజుల తర్వాత మరి డాక్టర్ సుధాకర్ గారు మా ఆఫీస్కి రావడం జరిగింది ఆ రోజు నేను బయటికి వెళ్ళాను వస్తే ఆ రోజు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ఆ లెటర్ కూడా నాకు రాస్తూ ఏమన్నారంటే ఆ లెటర్లో నాకు బీపీ మరియు మరి షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను ఆ రోజు మున్సిపల్ సమావేశానికి వచ్చి మరి డిస్టర్బ్ చేయడానికి కారణం ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఒక లెటర్ కూడా నాకు మరి నాకు రాయడం జరిగింది ఆ లెటర్ రాస్తూ కూడా ఒక మాట అన్నారు వాళ్ళు ఏమన్నారంటే అది కూడా చూపిస్తాం మీ అందరూ కూడా ఆ రోజు లెటర్ రాస్తూ మా ఆఫీసులో ఏమన్నారంటే ఒకసారి వెళ్ళండి మీ అందరూ కూడా దాన్ని పట్టుకుని దాన్ని అందరూ బాగా వాడుతున్నారు కదా నేను ఒక్కరే వాడుకోలేదు మరి అంతా అట్లా అయ్యం కొట్టుని అయితే దాన్ని ఎంత బాగా వాడుకోవాలంటే కుక్కలా వాడుకోవచ్చు పట్టుకుని దాన్ని పట్టుకుని దాన్ని అందరూ బాగా వాడుతున్నారు కదా నేను ఒక్కరే వాడుకోలేదు అందుకు మరి అంతా అట్లా అయ్యం కొట్టుని అయితే దాన్ని ఎంత బాగా వాడుకోవాలంటే కుక్కలా వాడుకోవచ్చు పట్టుకుని దాన్ని పట్టుకుని దాన్ని అందరూ బాగా వాడుతున్నారు కదా నేను ఒక్కరే వాడుకోలేదు అంటే ఆ రోజు మా ఆఫీస్కి వచ్చి ఒక లెటర్ రాస్తూ నాకు ఆయన అన్న మాట్లాడినాం ఏమన్నారంటే నన్ను అందరూ బాగా వాడుకుంటున్నారు ఈయన ఒక్కడే వాడుకోవట్లేదు అంటే నన్ను ఎమ్మెల్యే వాడుకోవట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అయ్యన్న పాత్రుడు అయితే ఎంత బాగా వాడుకున్నాడంటే కుక్కలా వాడుకున్నాడనే సంగతి స్వయంగా డాక్టర్ సుధాకర్ గారు మా ఆఫీస్లో చెప్పిన వీడియో కూడా మీ అందరూ గతంలో చెప్పాం ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి చంద్రబాబు లోకేష్ అయ్యన్న పాత్రలు మరి డాక్టర్ సుధాకర్ గారిని బావులా వాడుకొని ఈ ప్రభుత్వంపై బురజలను ఉద్దేశంతో ఎంతో తాపత్రయపడ్డారన్న సంగతి గతంలో కూడా చూసాం మరి ఇవన్నీ కూడా మరలా ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఇవన్నీ కూడా చెప్పాం
మరి ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారి తల్లి గారికి మరి ఏ విధంగా డాక్టర్ సుధాకర్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు పావులు అవ్వడంలో తెలియని సంగతి అందుకనే వారి తల్లి గారిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ ద్వారా మరి ఆ తల్లి గారికి తెలియపరచడం జరుగుతుంది. మరి ఈరోజు లోకేష్ తెలంగాణ రాష్ట్రం నుంచి మరి వచ్చి మరలా ఏదో విధంగా రాజకీయ లబ్ధి కోసం తాపత్రయపడుతూ మరి ఇక్కడికి వచ్చిన సంగతి అందరూ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తే డాక్టర్ సుధాకర్ గారి తల్లి మరి మాట్లాడుతూ ఈరోజు మేము చూసాం వీడియోలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెందుర్తి ఎమ్మెల్యే అని సంబంధించడం జరిగింది. మరి నిజంగా తల్లిగారికి జరిగిన సంఘటన తెలియక మరి ఆ విధంగా మాట్లాడాలని చెప్పి మేము కూడా అనుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇందులో పెందుర్తి ఎమ్మెల్యే గారికి డాక్టర్ సుధాకర్ కూడా ఎక్కడ కూడా పరిచయాలు కూడా లేవు. ఎందుకంటే నర్సీపట్నంలో పనిచేశారు ఆయన, వారికి అక్కడ ఉన్న సంఘటనలు తెలుసు కానీ పెందుర్తి ఎమ్మెల్యే కూడా లేవు. అంటే ఏదో ఎవరో పక్కనే ఉండి చెబితే ఆ విధంగా ఆ తల్లిగారు మరి ఆ విధంగా మాట్లాడాలని చెప్పి మేము కూడా అనుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి కరోనా విపత్తు పరిస్థితుల్లో కూడా మరి లోకేష్ ఇలాంటి చౌకబారు మాటలు నీతిమాల మాటలు మాట్లాడేయడం చాలా దుర్మార్గం అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఎప్పుడైనా సరే ఇలాంటి నీతిమాల రాజకీయాలు మాని దుర్మార్గ రాజకీయాలు మాని మరి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చంద్రబాబు గారు లోకేష్ గారు వచ్చి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ఆర్ రెడ్డి గారు చేస్తున్న మంచి పరిపాలన ఏ విధంగా ఒకసారి చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.